చాలామంది సినిమా వాళ్ళు సీరియల్స్ వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని. కానీ యాక్టర్ అయ్యి కూడా డాక్టర్గా సేవలు అందిస్తున్న వాళ్ళు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. వాళ్లలో గుప్పిడంత మనసు సీరియల్ యాక్టర్ మను అలియాస్ రవిశంకర్ కూడా ఉన్నారు. రిషి సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత కొత్తగా ఎంట్రీ మను. మను చుట్టూనే ఇప్పుడు గుప్పిడంత మనసు కథ నడుస్తుంది. మను పాత్రలో వచ్చిన రవిశంకర్ రాథోడ్ తన నటనతో మెప్పిస్తున్నాడు. తల్లి ప్రేమ కోసం ఎదురు చూసే కొడుకు పాత్రలో ఎమోషన్ పండిస్తూ మదర్ సెంటిమెంట్ని పండిస్తున్నాడు. నిజానికి రిషిని చంపేసి అతని ఫోటోకి దండేసిన తర్వాత గుప్పిడంత మనసు సీరియల్ని చీకొట్టారు జనాలు. కానీ ఎప్పుడైతే మను అనుపములు తల్లి కొడుకులు అనే విషయాన్ని తెరపైకి తెచ్చారో అప్పటి నుంచి కథ ఇంట్రెస్ట్గా మారింది. రిషి రావాలని బలంగా కోరుకుంటున్న రిషిధర ఫ్యాన్స్ మను అనుపములను కూడా బాగానే ఆదరిస్తున్నారు. వీళ్ళిద్దరి మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ కావడంతో మధ్యాహ్నం టైంలో వస్తున్న గుప్పిడంత మనసు 5.8 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ప్రైమ్ టైంలో రాత్రిపూట వచ్చే సీరియల్తో పోటీ పడుతుంది. మొత్తానికి మను వచ్చి రిషి లేని లోటునైతే రీప్లేస్ చేయలేకపోయాడు, కానీ డిసప్పాయింట్ అయితే చేయలేదు. మను పాత్రకి న్యాయం చేస్తున్నాడు, ఎమోషన్ని కూడా బాగా పండిస్తున్నాడు. గతంలో గృహలక్ష్మి సీరియల్లో తులసి కొడుకుగా నటించిన రవిశంకర్ రాథోడ్ రీసెంట్గా హనుమాన్ సినిమాలోనూ వరలక్ష్మి శరత్ కుమార్తెకి భర్తగా నటించాడు. అటు సినిమాలు ఇటు సీరియల్స్ని బ్యాలెన్స్ చేస్తున్న రవిశంకర్ రాథోడ్ మంచి యాక్టరే కాదు, డాక్టర్ కూడా. హైదరాబాద్లో డెంటల్ సర్జన్గా పనిచేస్తున్న రవిశంకర్ షూటింగ్కి వెళ్ళి అక్కడ కట్ చెప్పగానే క్లినిక్లో డాక్టర్ డ్యూటీ ఎక్కేస్తున్నాడు రవిశంకర్. అలా అటు యాక్టర్గాను ఇటు డాక్టర్గాను మంచి పేరు సంపాదించుకున్నారు రవిశంకర్ రాథోడ్. కాగా రవిశంకర్ రాథోడ్ పనిచేస్తున్న క్లినిక్కి వెళ్ళిన ఓ అభిమాని అతన్ని సర్ప్రైజ్ ఇచ్చారు. దంత సమస్యతో బాధపడుతున్న ఓ అభిమానిని రవిశంకర్ క్లినిక్కి వెళ్ళారు. రవిశంకర్ డ్యూటీలో ఉండటంతో ఆ రోగికి ట్రీట్మెంట్ చేశారు. అనంతరం ఆ రోగి నేను మీ ఫ్యాన్ని అంటూ తనతో పాటు తెచ్చిన ఫోటో ఫ్రేమ్ని రవిశంకర్కి గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఇదంతా అప్పటికప్పుడు జరిగింది కాకపోవచ్చు, కానీ తన ఫ్యాన్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పొందిన రవిశంకర్ రాథోడ్ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇక సీరియల్ విషయానికి వస్తే గుప్పిడంత మనసు సీరియల్ సీజన్ 2 నడుస్తుంది. ఇదేంటి సీజన్ 1 ఎప్పుడు అయిపోయింది, సీజన్ 2 ఏంటి అంటే కార్తీక దీపం సీజన్ 1కి శుభం కార్డు వేసి కార్తీక దీపం 2 ఇది నవవసంతం అంటూ కొత్త కథ కొత్త కథనాలతో సరికొత్తగా కార్తీక దీపం సీరియల్ మొదలై విజయవంతంతో నడుస్తుంది. అయితే గుప్పిడంత మనసు సీరియల్లో శుభం కార్డు వేయకుండా సీజన్ 2ని నడిపించేస్తున్నారు. సీజన్ 1లో అయితే రిషి వస్తర జగతి వంటి బలమైన పాత్రలో కథ నడిచేది. ఇప్పుడు జగతిని చంపేశారు, రిషిని పంపేశారు, ఇక వసుధర సీరియల్లో ఉన్నా లేనట్టే. ఏదో ఉందంటే ఉంది, లేదంటే లేదు అనుకోవటం తప్పితే అసలు వసుధర పాత్రకి రిషి లేకపోవడంతో ప్రాధాన్యతే కరువయింది. కాబట్టి ఇప్పుడు గుప్పిడంత మనసు సీరియల్ మొత్తం మను అనుపముల చుట్టూ నడుస్తుంది. రిషిని 3 నెలల్లో తీసుకొస్తానని శపథం చేసిన వసుధర ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మను నామస్మరణలో మునిగిపోయింది. ఇప్పుడంతా నా తండ్రి ఎవరు అని మను, నీ భర్త ఎవరు అని మహేంద్ర, నా అల్లుడు ఎవరు అని విశ్వం, మామయ్య ఎవరు అని ఏంజల్ అడుగుతూనే ఉన్నారు. అయితే అనుపమ మాత్రం సింపుల్గా నో కామెంట్ అని అనేస్తుంది.